విజయశీలుడైనటువంటి యేసుక్రీస్తు నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అను ఈ సువార్త కార్యక్రమమునకు వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మలను విజయ పదములో నడిపించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుష్య రూపంలో జన్మించిన తరువాత ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనము అనేకమైనటువంటి శోధనలను, వేదనలను, పోరాటాలను, శత్రువులను ఎదుర్కొంటూ ఉంటాం. మన జీవితము సాఫీగా జరగటానికి అపవాదికి ఇష్టం ఉండదు. లోకములో దేవుని యొక్క ప్రేమను వ్యతిరేకించే వారు కూడా దేవుని బిడలేడల వారు అనుకూలత చూపించరు. అందుకనే ప్రతి దినము మనము పోరాటమే, మన యొక్క ప్రయాణము నేటిలో ఎదురు ఇదునట్లుగా ఉంటది, తుఫాను అలదడిలో కొట్టుమిట్లాడుతున్నట్లుగా ఉంటది, మనము ఎక్కలేనంత కొండ పైకి మన గమ్యము ఏర్పరచబడినట్లుగా ఉంటది, మన ప్రయాణానికి అనేకమైనటువంటి అడ్డంకులు వస్తవి, నలు దిక్కుల నుండి మనలను శత్రువులు వేటాడుతూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. అయినప్పటికీ దేవునికి మనము అనుకూలంగా ఉంటే దేవుడే మనలను విజయ పదము నుండి నడిపిస్తాడు. ఎందుకంటే మనం నమ్మినటువంటి యేసుక్రీస్తుడు విజయశీలుడు. ఆయనకు సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు. ఆయన సైన్యాధిపతి, నేను యెహోవా సైన్యాధిపతిని అని పిలువబడినటువంటి వాడు. దేవుని లేఖనాల గురించి చదువుకొని దేవుని యొక్క విజయాన్ని మనము అనుభవించటానికి మార్గాలను మనము దేవుని లేఖనాల నుండి గ్రహించుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో లేఖనములు ఈ విధముగా తెలియజేస్తున్నవి. దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టినటువంటి వారందరూ లోకమును జయిస్తారట. ఇది గొప్ప ధన్యత. మనుషుల రూపముగా పుట్టటం కాదు, లోకము రీత్యా పుట్టటం కాదు, మట్టి రూపములో లేదా మన్ను నుండి కేవలం పుట్టినట్లుగా ఉండటము కాదు, కేవలం భౌతికంగా పుట్టటం కాదు, కానీ ఆత్మీయంగా పుట్టినటువంటి వారు, దేవుని ద్వారా పుట్టినటువంటి వారికి విజయం ఉంది అని లేఖనాలు మనకు ఒక వాగ్దాన్ని ఇస్తున్నవి, ఒక భరోసాను తెలియజేస్తున్నవి. లోకమునటు జయించినటువంటి విజయము మన విశ్వాసమే అంటూ కంటిన్యూషన్ ఉంది. ఈ లోకాన్ని జయించినటువంటిది మన విశ్వాసమేనట. ఈ లోకములో మనము జయము పొందుతున్నాము అంటే అది మనలో ఉన్నటువంటి విశ్వాసం. ఈ లోకములో మనము విజయము పొందటానికి మనము దేవుని మూలముగా పుట్టిన వారముగా ఉండాలట. రెండే రెండు మూల కారణాలు చెప్తున్నారు. నీకు ఏ శోధన ఉన్నా, ఏ వేదన ఉన్నా, నీకు శత్రువు ఎంత వాడైనా కానీ, ఆనాడు దావీదు మీద గొలియాతు అయినా కానీ, ఆనాడు ఇస్రాయేల్ మీద అనేకమైనటువంటి అమాలేకులైనా కానీ, లేదా దావీదు మీద సౌలు అయినప్పటికీ కూడా, దేవుని బిడ్డల ఎవరు శత్రువులు ఉన్నా కానీ వారందరినీ జయించగలిగేది కేవలము ఆయన మూలముగా మనము పుట్టి ఉండుట ఒక కారణం. రెండవది, మన విజయమునికి కారణము, మూల బిందువు మన విశ్వాసమే అని లేఖనాలు తెలియజేస్తున్నవి. మరి ఈ రెండు ప్రక్రియలు ఎలా మనము మన ఆత్మీయ జీవితంలో మనము ఏర్పరచుకుంటాం? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ఏమని ఉన్నది అంటే, యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అంటున్నాడు. అదే అధ్యాయంలో మొదటిలోనే ప్రారంభంలోనే వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రానున్నటువంటి కాలంలో కూడా ఉంటాడు. ఆయన నిన్న, నేడు, రేపు, ఎప్పటికీ మారినటువంటి దేవుడు, ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడు. ఆ రీతిగా దేవుడు ఉన్నాడు, ఆయన నిత్యుడు, ఆయన శాశ్వతుడు అని గనక మనము విశ్వసించితే మనము దేవుని బిడ్డలుగా పుట్టినటువంటి వారముగా పరిగణలోకి వస్తాము. అలానే కాకుండా కంటిన్యూషన్గా ఏమున్నదంటే, పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును. ఈ రీతిగా దేవుని మూలముగా పుట్టినటువంటి వారు, దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తున్నటువంటి వారు,
దేవుడు ఉన్నాడని నమ్మినటువంటి వారు తన తోటి సహవిశ్వాసులను, తోటి దేవుని బిడ్డలను ప్రేమించువారై ఉన్నాడు. యేసుక్రీస్తు భూమి మీద పుట్టుటకే ఆయన మన ఎడల ప్రేమను కలిగి ఉండటమే. యేసుక్రీస్తు మహిమ నుండి ఆయన మట్టి శరీరముగా పుట్టటానికి మూల కారణము ఆయన ప్రేమ కలిగి ఉండటమే. అదే రీతిగా దేవుని మూలముగా పుట్టిన మనము కూడా, మనము దేవుని మూలముగా పుట్టిన ఇతర మన తోటి విశ్వాసులను, సహోదరి సహోదరులను, దేవుని బిడ్డలను ప్రేమించే వారముగా ఉంటాము అని మనము తెలుసుకోవాలి. ఈ విధముగా దేవుని బిడ్డలను ప్రేమించటం, మనము దేవునిని ప్రేమించుచున్నాము అంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, లేదా దేవుని ప్రేమించుచున్నాము అంటే దానివల్ల మనము ఎరిగి ఉంటాం. అంటే దేవుని బిడ్డలను ప్రేమించుట ద్వారా, ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా, ఆయన బిడ్డలతో సహవాసము చేయుట ద్వారా, ఆయన పరిచర్యను మనం విస్తరించుట ద్వారా, దేవుని కార్యాలకు అనుగుణంగా ఉండటము అనేదే దేవుని మూలముగా పుట్టుక అనేది మనము తెలుసుకోవాలి. మొదటిది. రెండవ మాట, యోహాను సువార్త పత్రికలోనే 3:9 ఏమైనా రాయబడి ఉంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును, కనుక పాపము చేయడు చేయజాలడు. దేవుని మూలముగా పుట్టితే, నీవైనా నేనైనా దేవుని మూలముగా పుట్టాము అంటే ఆయన మూలముగా పుట్టినటువంటి వానిలో ఆయన యొక్క బీజము ఉంటుంది. రక్త మాంసములు కలిగినటువంటి ఈ శరీరములో నేలకు మట్టికి సంబంధించినటువంటి ప్రతి రసాయనిక పదార్థాలు ఉంటవేమో, కానీ నీటి మూలముగా, ఆత్మ మూలముగా అంటే దేవుని మూలముగా పుట్టినటువంటి వారు దేవుని యొక్క బీజమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నది. దేవుడు మొదటిగా ఆదామును తయారు చేసినప్పుడు, సృష్టించినప్పుడు నేల నుండి మట్టిని తీసి తన స్వరూపములో ఆకారము చేసి ఆ యొక్క స్వరూపములోకి ఆయన జీవాత్మను ఊదినప్పుడు ఆ జీవాత్మ ఏమయ్యాడు, నరుడైపోయాడు. అంటే దేవుని యొక్క జీవాత్మ, దేవుని యొక్క బీజము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఎవరిలో ప్రవేశిస్తే వారు దేవుని మూలముగా పుట్టినటువంటి వారై ఉంటారు. మనుషులుగా మనము రక్త సంబంధికులతో కలిసినటువంటి వారిగా, మనము తల్లిదండ్రుల నుండి పుట్టినటువంటి వారిగా పరిగణలో ఉంటాము, మనము దానిని అనుభవిస్తున్నాము. కానీ మనం చేసినటువంటి పాపమును బట్టి దేవుడు మనలో ఇచ్చినటువంటి బీజము, పరిశుద్ధ ఆత్మ, దేవుని యొక్క జీవాత్మ లేకుండా ఉన్నారు. ఎప్పుడైతే లోకరీత్యా మొత్తము జీవితాన్ని వదిలివేసి మనము నీటి మూలముగా, ఆత్మ మూలముగా బాప్తిజం అనేటువంటి ప్రక్రియ ద్వారా, దేవునిని నమ్ముట ద్వారా మనము నూతనంగా జన్మించాము, అప్పుడు మనలో దేవుని యొక్క జీవము, బీజము, పరిశుద్ధాత్మ నిండుకుంటది. అప్పుడు నుండి మనము ఆయన మూలముగా పుట్టిన వారిగా లెక్కలోకి రాబడతాం. అలా ఆయన మూలముగా దేవుని యొక్క బీజము కలిగినటువంటి వారము, మనము ఎన్నటెన్నటికీ పాపము చెయ్యనే చేయమట. మనము పాపము చెయ్యటం లేదు అంటే దాని ఒక సాదృశ్యం ఏమిటి అంటే, మనము దేవుని మూలముగా పుట్టిన వారమై ఉంటాము కాబట్టే మనము పాపము చెయ్యము. ఈ విధముగా దేవుని మూలముగా పుట్టినటువంటి వారికి విజయం ఉంటుంది. అలానే దేవుని యొక్క క్రియలను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి క్రియలను ప్రస్తుతించేటువంటి వారిని బట్టి విజయం ఉంటుంది. దేవుడు ఉన్నాడు అను నమ్మినటువంటి వారికి విజయం ఉంటుంది. ఆ నమ్మకాన్ని బట్టే, ఆ విశ్వాసాన్ని బట్టే మనము విజయం పొందుతాం. మనము పొందేటువంటి విజయము కేవలము మనము విశ్వాసము ద్వారా మాత్రమే పొందినటువంటి వారముగా ఉన్నాము. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 11:30 ఒక విశ్వాసపు విజయాన్ని దేవుడు ఉదాహరణగా తెలియపరిచాడు. చూడండి, 11:11 ఆ అధ్యాయము మొత్తం అనేక మంది విశ్వాసపు వీరులు ఉన్నారు. విశ్వాసము ద్వారా అనేక మందిని జయించినటువంటి వారు ఉన్నారు. ఆ జయించినటువంటి వారి సమూహములో
మనము ఇక్కడ ఒక మాటను మనము చూడొచ్చు. అదేమిటంటే 30వ వచనము నుండి, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను అనే మాటలో రాయబడింది. విశ్వాసము ఎరుకో మీద విజయము దయచేసినది అని మనము గ్రహిస్తూ ఉన్నాం. అల్లంత మాత్రమే కాదు, 32వ వచనంలో ఇంకా ఏముందంటే, ఇంకా ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోప్త, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. చాలా విశ్వాసపు వీరుల యొక్క పట్టిక ఉంది, చిట్ట ఉంది. వాటిలో కొన్ని పేర్లే ఇక్కడ చెప్పాం. వారంట అవిశ్వాసాన్ని బట్టి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. వీరందరికీ విజయము ఎలా లభించినది అంటే, వారిలో ఇమిడి ఉన్నటువంటి విశ్వాసమే. దేవుని వెళ్ళారా, నీతి కార్యములను జరిగించారు. వారు విశ్వాసమును బట్టి నీతిని కలిగి ఉన్నారు, నీతిని గడిపెట్టి నీతి కార్యములు జరిగించారు, వాగ్దానములను పొందారు. వారు దేవుని యొక్క నెరవేర్పు ప్రవచనాలు పొందారు. దేవుని ద్వారా జరగబడేటువంటి క్షేమకరమైనటువంటి వాగ్దానాలను వారు పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా వారు సింహములను నోళ్లను మూసివేశారట. సింహము ఎంత బలిష్టమైనది, ఎంత క్రూరమైనది, ఎంత వాడిగలది, అయినప్పటికీ వారిలో ఉన్నటువంటి విశ్వాసము అట్టి క్రూర జంతువులను కూడా జయించగలిగినటువంటి విశ్వాసం వారిలో, సంసోనులో చూస్తాం మనం, దావీదులో చూస్తాం. అలానే అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గ దారులను తప్పించుకొనిరి. ఇవన్నీ కూడా కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే జరిగినది. విశ్వాసము ద్వారా రాజ్యాలను వేలారు, విశ్వాసము ద్వారా అగ్నిని దాటి వెళ్ళారు, విశ్వాసము ద్వారా ఖడ్గములను తప్పించుకున్నారు, విశ్వాసము ద్వారా క్రూర మృగముల యొక్క నోళ్లను మూచారు, విశ్వాసము ద్వారా అగ్నిని చల్లార్చారని కొంతమంది ఒక విశ్వాసపు వీరుల పట్టిక చెబుతూ ఒక ఉదాహరణను మనకు చెప్పారు. 30వ వచనంలో రాయబడినంటే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తరువాత ఎరుకో గోడలు కిందపడ్డవి, ఇరిగిపోయినవి. వారికి ఎరుకో మీద వారికి జయము లభించినట్లుగా మనము చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే విశ్వాసము ద్వారానే మనము అనేక పర్యాయాలు మనము జయము పొందుతాం అని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ గనక మనము ఒక ఆ ఉదాహరణనే మనము చూస్తే గనక, యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయము దగ్గరకు వచ్చినప్పుడు 20వ వచనములో ఆ విజయము యొక్క మాటలు రాయబడి ఉన్నవి. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణము ప్రాకారము ఎక్కి ఆ పట్టణమును పట్టుకొనిరి. దేవుని బిడ్డలారా, గొప్ప విజయపు గాథ ఇక్కడ రాయబడి ఉన్నది. యెహోషువ నేతృత్వంలో ఇశ్రాయేలులను మొదటిగా నాయకత్వం వహించినటువంటి మోషే చనిపోయిన తర్వాత వాగ్దాన భూమి అయినటువంటి కానానులోకి ప్రవేశించినప్పుడు ఇశ్రాయేలీలకు, ప్రత్యేకంగా దేవుని బిడ్డైనటువంటి ఈ యెహోషువకు అనేకమైనటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి శోధనలు వచ్చి ఉన్నవి. అలాంటి ఆటంకములు, శోధనలు వచ్చినప్పుడు యెహోషువ దేవుని ఎడల బహు విశ్వాసము కలిగి ఉన్నాడు. దేవుడు అనేక పర్యాయములు యెహోషువను సంధించాడు, యెహోషువను బలపరిచాడు. మనము గనక యెహోషువ గ్రంథంలోనే 5వ అధ్యాయంలో గనక మనము చూసినప్పుడు 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని యెహోషువతో చెప్తున్నప్పుడు యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనము చూసాం. అంటే యెహోషువ ధైర్యము కోల్పోయినప్పుడు, ఇంత గొప్ప సమూహాన్ని జయించటానికి, ఎరుకోను స్వాధీనపరచుకోవటానికి, అంత గొప్ప ప్రాకారాన్ని జయించటానికి తన వల్ల కాదేమో అని అతను సంశయిస్తున్నప్పుడు దేవుడు యెహోషువను సంధించే యెహోషువకు ప్రత్యక్షమయ్యారు. ఎవరు ఇతను అని యెహోషువ భయపడినప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, నేను యెహోవా యొక్క సేనాధిపతిని,
నీ పక్షంగా నేను నీవు యుద్ధం చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని యెహోషువ నమ్మాడు. నమ్మి దేవుని మాట ఆలకించాడు. దేవుడు చెప్పినటువంటి ప్రకారము అతను నడిచాడు. ప్రతి దినము 6 దినాలు వాళ్ళు ఎరికో ప్రాకారము చుట్టూ తిరిగారు. 6 దినములు వారు బోరలు మాత్రమే ఊదారు. 6 దినములు ఎరికో ప్రాకారము చుట్టూ తిరిగారు. ఎత్తైనటువంటి ప్రాకారము, బలమైనటువంటి ప్రాకారము, ప్రాకారము పైన మళ్ళా శత్రువులు, వారికి గొప్ప ఆయుధాలు ఉన్నటువంటి ప్రదేశము. అట్టి స్థితిలో ఆ పట్టణాన్ని జయించాలంటే బహు కష్టమైనటువంటిది. దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుని యొక్క సూచనను బట్టి, మాటను వినినందువలన వారు 6 దినాలు బోరలు ఊదారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 6 దినములు బోరలు ఊదిన తర్వాత 7వ దినమున ఇప్పుడు మనం చదివినటువంటి ఆ విజయము వారికి సంభవించినది. యాజకులు బోధలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. 6 దినాలు యాజకులు బోరలు ఊదారు. 7వ దినమున యాజకులు బోరలు ఊదుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రజలు కేకలు వేచారు. కేకలు అంటే ఏమి కేకలు? లోకరీత్యా కేకలు కాకపోవచ్చు, దేవునిని స్తుతించే కేకలు, దేవునిని హెచ్చించే కేకలు, హోసన్న అనేటువంటి కేకలు, హల్లెలూయా అనేటువంటి కేకలు, స్తోత్రము అనే కేకలు, మా గొర్రె పిల్లకై విజయము అనే కేకలు, మా రక్షణకై స్తోత్రములు అనే కేకలు. వాళ్ళు 7వ దినమున యాజకులతో కలిసి వారు స్తోత్రించక ఎరుకో బలమైన కోటలు, భీకరమైనటువంటి కోటలు, ఆ కేకల యొక్క స్పందనకే అవి బద్దలైపోయి పగిలిపోయి వారి కళ్ళ ముందు నేలమట్టమైనవి. ప్రజలు వారి ఎదుటనున్నటువంటి ప్రాకారపు యొక్క ఆ కూలిపోయినటువంటి పెంకుల మీద, ఆ రాళ్ల మీద మెట్లుగా చేసుకొని వాళ్ళు ఎరుకోలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శత్రువులనందరినీ వారు జయించి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది కేవలము యెహోషువకు లేదా ఇశ్రాయేలుకు దేవుని ద్వారా పొందినటువంటి విశ్వాసమును బట్టే సంభవించినది అని మనము గుర్తెరగాలి. అయితే ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి ఈ చరిత్రక ఘట్టము ఒక స్వాస్థ్యాన్ని, ఒక క్షేమకరమైన దానిని, ఒక మంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి సమృద్ధి కలిగినటువంటి స్వాస్థ్యాన్ని అందుకోవటానికి ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. అదేవిధంగా దేవుని బిడ్డలారా, నీకు నాకు కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి పోరాటాలు ఉంటాయి. అసలు ఎరుకో అంటేనే శపించబడినటువంటిది, దాని అర్థమే శపించబడినది. అది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినది, అది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ప్రవర్తించినది కాబట్టి అది శపించబడినది. దాని వైపు అనేక మంది శోధించబడినటువంటి వారు ఏర్పడినటువంటి ప్రాంతము అట్లాంటి ఎరుకో పట్టణం. అంటే ఇప్పుడు నీకు నాకు ఎవరో కాదు, అది కేవలము మన చుట్టూ ఉన్నటువంటి లోకమే. నీ చుట్టూ ఉన్నటువంటి లోకమే నీకు ఎరుకో, నా చుట్టూ ఉన్నటువంటి లోకమే నాకు ఎరుకో. ఇది నా మీద ఆధిపత్యం వహిస్తుంది, నీ మీద కూడా అది యాజమాన్యం వహిస్తుంది. మనము వీటికి బానిసలై ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, దీనిని మనము జయించలేని పరిస్థితిలో ఉండొచ్చేమో. కానీ జ్ఞాపకం చేసుకో, మనము దేవుని మూలముగా పుట్టినటువంటి వారమైతే, యేసుక్రీస్తు ఉన్నాడు అని మనము విశ్వసించినటువంటి వారమైతే, యేసుక్రీస్తు యొక్క బీజము పరిశుద్ధాత్మ మనలో ఉంటే విజయము మనదే. మనము పొందేటువంటి విజయము కలుగజేసేది మన విశ్వాసమే. మనము పొందబోయేటువంటి విజయము మనకు ఏర్పరచేది పరిశుద్ధాత్మ శక్తే అని మనం నమ్మాలి. జ్ఞాపకం చేసుకో, ఇప్పుడు ఈ లోకంలో ఉండగా, ఎరుకో లాంటి పట్టణము నీకు ఉండగా, ఎరుకో చుట్టూ ఉన్న ప్రాకారముగా ఆనాడు ఆ కట్టడాలు ఉండగా, నీ జీవితంలో ఏ ప్రాకారములు నీ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్నవి? ఏ ప్రాకారములు నీ స్వాస్థ్యమునకు, సమృద్ధికి అవి విరోధముగా ఉన్నవి? ఎంత ఎత్తైనటువంటి కోటలు, బీటలు నిన్ను ఆ సమృద్ధిలోకి, అభివృద్ధిలోకి, దీవెనలోకి, ఆశీర్వాదంలోకి రానివ్వటలేదు. ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఆత్మీయతలోనికి రానివ్వటలేదు. ఏ ప్రాకారములు నిన్ను మందిరంలోకి రానియటలేదు, ఏ అడ్డుగోడలు నిన్ను సహవాసంలో ఉండటలేదు, అవే ఎరుకో గోడలు. అయితే ఆ ఎరుకో గోడలు శాశ్వతంగా ఉండవు.
ఉండలేవు కూడా. ఎందుకంటే దేవుని బిడ్డల యొక్క విశ్వాసము, దేవుని బిడ్డల యొక్క నమ్మకము, దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి దేవుని యొక్క బీజము, పరిశుద్ధ ఆత్మశక్తి, దేవునిని బోరలు ఊది హెచ్చించినటువంటి స్థితి, దేవునిని స్తోత్రించినటువంటి స్థితి, నీకున్న నాకున్న ఎరుకో గోడలను అవి బిళ్ళబీటుగా పడవేస్తవి. వాటిల్నే మనము మెట్లుగా వేసుకొని వెళ్తాం. మనము సామెతలుగా, సామెత అంటే లోకములు చెప్పే మాట కూడా అంటే, మనకున్నటువంటి అడ్డు గోడలన్నే మనము మెట్లుగా అధిరోహించి మనం విజయపదం వైపు నడపాలి అంటున్నాం. జనరల్గా ద అబ్స్టకిల్స్ వీ హ్యావ్ టు బి మేక్ ఇట్ యాజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. మనకి ఏవి ఆటంకములో వాటినే మనము మెట్లుగా చేసుకొని ఎదగటం, అది విజయుని యొక్క ధ్యాస, ఆత్మస్థైర్యం, దేవుని యొక్క కృపను కలిగి ఉండటం. ఇక్కడ లోకంలో ఉన్నటువంటి పరిస్థితి నీకు నాకు ఉంది కాబట్టి ఒకసారి మనకు ఒక భరోసా దేవుడిస్తున్నాడు. యోహాను సువార్త 13:33 ఒక మాటను మనము చూస్తూ ఉంటాం. ఈ దేవుని ఇచ్చినటువంటి భరోసాను బట్టే మనము ఎంత పోరాటం ఉన్నా, ఎంత యుద్ధం ఉన్నా మనము జయము పొందగలము. అక్కడ రాయబడినటువంటి మాట, లోకములో మీకు శ్రమ కలుగును అయినప్పటికీ ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. లోకము ఉన్నాం, అపవాదితో ఉన్నాం, అపవాది ప్రజలతో ఉన్నాం, అపవాది కార్యములతో ఉన్నాం, అపవాది స్వభావములతో ఉన్నాం, అందరు బట్టే మనకు శ్రమ దొరికిద్ది, శ్రమ కలిగిద్ది. అయినప్పటికీ మనము ధైర్యము వహించాలి. ఎందుకంటే దేవుడు లోకమును జయించినటువంటి వాడు, దేవుడు అపవాదిని జయించినటువంటి వాడు కాబట్టి. అలానే యోహాను 1:4 ఇంకొక లేఖనం మనకి ఒక మంచి వాగ్దానం ఇస్తుంది. ఏమని ఉంటుందో చూడండి, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నటువంటి వాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించుదురు. నీవు బలహీనుడివై, నేను బలహీనుడినే, మనము ఎన్నిక లేని వారమే, మనం అంట రాని వారమే, మనం అణగారినటువంటి వారమే, మనకు ఏ శక్తి లేదు, ఏ బలము లేదు, ఆర్థిక బలము లేదు, జ్ఞానము లేదు, కానీ మనము దేవుని సంబంధికులము. మనము చిన్నవారమైనా, నిమ్నవారమైనా, తృణీకరించబడిన వారమైనా, నిషేధింపబడినటువంటి వారమైనా, మనము దేవుని సంబంధికులము. మనము దేవుని సంబంధికులము కాబట్టి లోకములో ఉన్నటువంటి వారన్నిటికంటే మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు కనుక మనము దేవునిని జయిస్తూ, మనము దేవుని శక్తి ద్వారా లోకమును జయిస్తాము అనే మాట. నువ్వు చేసే ఈ పోరాటములో దేవుని యొక్క శక్తిని నువ్వు వినియోగించుకొని నీ పోరాటము ద్వారానే, నీలో ఉన్నటువంటి ఆత్మశక్తి ద్వారానే మనము లోకాన్ని జయించగలము. ఇది నా శక్తి చేత కాదు, మన యొక్క బలము చేత కాదు, కానీ కేవలం అది దేవుని యొక్క శక్తి, ఆత్మ ద్వారా మాత్రమే జరుగును అని మనము ఒక వాగ్దానం ఎరిగినటువంటి వారు. ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక కేవలము దేవుని యొక్క ఆత్మ ద్వారానే జరుగుతుంది. పరిశుద్ధ ఆత్మ అనేటువంటి బీజము, దేవుని యొక్క బీజము నీలో ఉంటే దేవుని ఆత్మ ద్వారా, నీ ద్వారా అనేక భీకరమైన కార్యాలు, శోర కార్యములు, గంభీర కార్యములు, విజయ కార్యములను దేవుడు మనతో నిర్వర్తించగలడు. చిన్న బాలుడైనటువంటి దావీదు, అజానుబాహుడైనటువంటి ఫిలిస్తీయుడైనటువంటి వాడు అయినప్పటికీ దావీదు ఎంత గొప్ప విజయము పొందాడో మనం ఎరుగుదము. గొలియాతు సైన్యము పక్షంగా మొత్తానికి ఒకే ఒకడు ప్రతినిధి, కానీ ఏమాత్రము యుద్ధ నైపుణ్యం లేనటువంటి, కేవలము దేవుని మీద విశ్వాసము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క స్తుతి కలిగినటువంటి వాడే దావీదు. అంటాడు దావీదు, యుద్ధము యెహోవాదే అంటాడు, యుద్ధము నేను చేయను, యుద్ధము యెహోవాదే అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 రాళ్లను తన వడిసెల్లో కలిగినప్పటికీ ఒక రాయిని అతను విసిరి అతని యొక్క నుదుటిని మీద గాయము చేశాడు. కానీ నుదుటి మీద గాయము చేసినప్పుడు రాయి వలన లేదా దావీదు దెబ్బ వలన గనక ఆ గొలియాతు చనిపోతే వెనక్కి పడాలి అంటాం. కానీ చాలామంది
చెప్పేటువంటి ఆ ఒక అనుభవం ఏమిటి అంటే, అతడు బొక్కబోరలా పడ్డాడు. రాయి తగిలిన వైపే బొక్కబోరలా పడ్డాడు అంటే, ముందు తగిలిన రాయి శక్తి కన్నా వెనక తగిలినటువంటి దేవుని యొక్క ఆత్మశక్తి గొలియాతును ముందు బొక్కపోరలుగా దేవుని బిడ్డ యొక్క పాదముల దగ్గర పడేటట్లుగా చేసినది అని ఒక విషయాన్ని దేవుని యొక్క ప్రజలు వివరిస్తూ ఉంటారు. అయితే ఈ విజయము దేని మూలముగా మనకు వచ్చిందో గ్రహించాం. అయితే ఈ విజయాన్ని బట్టి మనం ఏమి చేయాలి, ఎందుకు చేయాలి అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. చూడండి, దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు ప్రస్తుతంగా ఉంటాయి. 47వ వచనము నుండి, మొదట మనుషుడు భూ సంబంధమైన మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి ఆదాము భూ సంబంధి, మట్టితో చేయబడినటువంటి వాడైతే, రెండవ ఆదాము కడవరి ఆదాము యేసుక్రీస్తు పరలోక సంబంధం అయినటువంటి వాడు. మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో, మట్టి నుండి పుట్టిన వాడి యొక్క క్రియలు కూడా అలానే ఉంటవి. ఆనాడు ఆదాము నుండి ఏ రకంగా పాపము క్రియలు ఎలా ఉన్నాయో, ఇప్పటి నుండి మట్టి దేహము కలిగిన మనలో కూడా పాపపు క్రియలు అలాగానే ఉన్నాయట. కానీ పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధుకులను అట్టివారుగానే ఉన్నారు. యేసుక్రీస్తు ఎలాంటి వాడో, పరిశుద్ధుడో, అదే రీతిగా కూడా మనలో కూడా ఆయన యొక్క రూపమే, ఆయన యొక్క పరిశుద్ధతే, ఆయన ఎలా ఉన్నటువంటి గొప్ప విశ్వాసమే మనలో ఉంటది అని మనము గ్రహించవలసును. అలానే మట్టి నుండి పుట్టిన వాని పోలికలు ధరించిన ప్రకారము పరలోక సంబంధము పోలికను మనము ధరించుదము. శరీరం అయితే ఆకారము మనుషుల ఆకారము పొందింది, ఆత్మ అయితే దేవుని ఆకారము పొందవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని వైద్యులారా, ఇంకా 50వ వచనములు అంటున్నాడు, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఈ లోకము క్షయమైపోతుంది, అది అక్షయతను స్వతంత్రించుకొనదు, ఇది మత్యమవుతుంది, అది అమర్త్యమును స్వతంత్రించుకొనదు. కానీ దేవుని యొక్క రూపము గనక పొందితే మనకు ఒక గొప్ప ధన్యత ఉంటుందట. 52వ వచనములు ఆ మాటలు చక్కగా వ్రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, కడబోర మృగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము, క్షణమయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్యమైన ఈ శరీరము అమత్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయును. దేవుని యొక్క రూపములో నుండి ఏర్పడిన మానవ శరీరము ఈ కార్యాలను బట్టి నశించిపోవచ్చేమో, కానీ దేవుని యొక్క ఆత్మ నుండి పొందినటువంటి ఈ పరిశుద్ధాత్మ అక్షయతను ధరించుకుంటది. అక్షయతను ధరించుకొని మత్యమైనటువంటిగా ఉన్నటువంటి అమత్యతను ధరించుకొని అది మరణాన్ని జయించి అట్టి గొప్ప విజయం పొందుతుంది. అందుకని 57వ వచనములు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా జయము అనుగ్రహించుచున్నటువంటి దేవునికి స్తోత్రము. ఈ మరణము పైన ఆత్మీయ విజయము పొందేటువంటి మనము దేవునికి స్తోత్రము చెల్లించవలసినది. ప్రియమైన బిడ్డలారా, దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోనండి. ఆనాడు ఇశ్రాయేలీయులు 6 మార్లు బూరలు ఊదారు. వారములు 6 దినములు మనము సువార్త బూర అని ఊదాలి. 7వ దినము వారు బోరలు ఊదుతూ వారు స్తుతించారు. మనము కూడా 7వ దినము ఆదివారము దేవుని యొక్క సువార్త వింటూ మనము స్తుతించే వారమై ఉండాలి. అప్పుడు విజయము మనకుంటది. ఆ విజయము భౌతికంగా ఈ లోకములో లోకము మీద విజయము, అలానే ఈ విజయము అపవాది మీద విజయము, ఈ విజయము మరణము మీద విజయము, అట్టి ఆత్మీయమైనటువంటి విజయము కూడా మీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మృత్యుంజయుడవు, పునరుద్ధానుడవు, మరణమును గెలిచినటువంటి దేశయ్యా, ఈ లోకములో నీలో నీతో పుట్టినటువంటి వారందరికీ విజయం ఉందన్నారు. మా విజయము మా విశ్వాసమే అన్నారు. మా విజయమునకు కారణము మాలో ఉన్నటువంటి నీ బీజమే అన్నారు. అట్టి నీ విశ్వాసము నీ బీజమైన పరిశుద్ధాత్మను మాకు కలగజేసి లోకములోనూ అపవాది పైన ఆత్మీయంగా మాకు విజయం అనుగ్రహించమని విజయుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్యత సహవాసం మనందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.
అందరికీ వందనాలు.